ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంబీఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోనిస్తే లైక్ చేయండి రాష్ట్రంలో గత ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు వేల నూట ఎనభై శాంపిల్స్ని పరీక్షించగా అరవై తొమ్మిది మంది కోవిడ్ నైన్టీన్గా నిర్ధారింపబడ్డారు కోవిడ్ వల్ల నేను ఎవరు మరణాలు అయితే సంభవించలేదన్నమాట గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నూట ముప్పై తొమ్మిది మంది అయితే కోలుకోవడం జరిగింది సో నేటి వరకు రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఆరు శాంపిల్స్ను పరీక్షించడం జరిగింది సో ఒక ఈరోజు జిల్లాల వారిగా మనం కేసులు చూసుకున్నట్లయితే అనంతపురం పదమూడు చిత్తూరు ఐదు ఈస్ట్ గోదావరి తొమ్మిది గుంటూరు పద్నాలుగు కడప జీరో కృష్ణా రెండు కర్నూలు జీరో నెల్లూరు ఐదు ప్రకాశం మూడు శ్రీకాకుళం రెండు విశాఖపట్నం ఐదు విజయనగరం మూడు వెస్ట్ గోదావరి ఎనిమిది ఇలా పదమూడు జిల్లాల్లో అరవై తొమ్మిది కేసులు అయితే వచ్చినాయి అనమాట సో అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే పద్నాలుగు కేసులు గుంటూరు డిస్టిక్లో వచ్చినాయి తక్కువ కేసులు చూసుకున్నట్లయితే ఈరోజు రెండు కేసులు ఇక్కడ డిస్టిక్లో రావడం జరిగింది రెండు డిస్టిక్లో రావడం జరిగిందనమాట సో కృష్ణా డిస్టిక్ అండ్ శ్రీకాకుళం డిస్టిక్ సో ఇది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ అప్డేటు వీడిని అసలు లైక్ చేయండి డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి